చంద్రబాబును అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఇంద్రా గారు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలేము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చి చేశాము, మాదేం తప్పు లేదు. అంటే ఇంద్రా గారు తప్పు అని చెబుతారా? ఈ బాబుబామద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడు ఆయన చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు, నీకు తెలుసు, మిద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీ గారు తప్పు చేశాడంట. బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. యదవలకి పదవులు ఇవ్వకూడదు అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వేనా? ఎందుకంటే నీలాంటి యదవల్ని చూసిన తర్వాత, ఇలాంటి పనికిమాలి యదవల భాష చూసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా డేర్ చేయడు. ఇలాంటి యదవలకి పదవులనిచ్చి రాజకీయ విలువలను తగ్గించుకోవాలి, తగ్గించాలని ఏ రాజకీయ నాయకుడు కూడా అనుకో, నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా నీలాంటి యదవల్ని సపోర్ట్ చేస్తూ ఏ ఫ్రెండ్ కూడా, ఏ స్నేహితుడు కూడా ఇంకొకసారి డేర్ స్టెప్ తీసుకోడు. ఎందుకంటే నీలాంటి యదవలకి సపోర్ట్ చేసిన ఈరోజు అటువంటి స్నేహితులు ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉండుండొచ్చు. అటువంటి వాళ్ళు కూడా చిన్నపుచ్చుకుంటారు, ఇటువంటి యదవనా నేను సపోర్ట్ చేసింది, ఇటువంటి యదవ కోసమా నేను ప్రయత్నించింది అని చెప్పేసి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవ్వరు కూడా నీలాంటి యదవలకి పదవులు ఇచ్చేదానికి ఎవ్వరు కూడా సిద్ధంగా ఉండరు. నాని ఈరోజు అన్స్టాపబుల్ ఈ షో గురించి ఓముతగా ఆవేశపడుతున్నావు, కంగారు పడిపోతున్నావు, ఆపుకోలేకపోతున్నావా? షుగర్ ఏమైనా ఉందా నీకు? నీకే కాదు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాంబినేషన్ తోటి చేసిన ఒక టాక్ షో ఆహా అన్స్టాపబుల్, ఆ షోలో నందమూరి బాలకృష్ణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మధ్య జరిగిన ఒక సంభాషణ, అదొక కేవలం ఒక ట్రైలర్ని చూసిన దగ్గర నుంచి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోతున్నారు, ఆవేశపడిపోతున్నారు. ఎందుకు ఒక్కొక్కరికి ఆగట్లేదా? షుగర్ ఏమైనా ఉందా అందరికి? ఎందుకు కంగారు పడుతున్నారు? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నాని, నందమూరి తారక రామారావు గారిని అవమానించారు అంటే ఈరోజు ఎన్టీ రామారావు తప్పు చేశాడా? ఎవరు చెప్పారండి ఎన్టీ రామారావు గారు తప్పు చేశారని? వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అటువంటి అంశం ఎక్కడ రాలేదు కదా. ఎందుకు నువ్వు కల్పిస్తున్నావు? ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఈ మాటలన్నీ? మొత్తం ఎపిసోడ్ వచ్చేదా కాదు, ఎందుకు కంగారు పడతావు? నీకే కాదు, ఎవరెవరికైతే ఎదవ డౌట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా డౌట్లను క్లియర్ చేస్తాం, ఎందుకు కంగారు పడుతున్నావు? ఈరోజు నీకే కాదు నాని, నీలాగా కంగారు పడే ప్రతి ఒక్కరికి కూడా మీకున్న ఎదవ సలహాలన్నింటినీ కూడా మేము తీర్చేస్తాం, కంగారు పడాల్సినంత అవసరమేమీ లేదు కదా. ఈరోజు దేవుడు నోరిచ్చాడు కదా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా పేలుతున్నావు. ఈరోజు 420 అని చెప్పేసి కొన్ని బూతులతో మాట్లాడుతున్నావు. నీకంటే 420 ఎవడన్నా ఉంటాడనని? నువ్వే కాదు నీ పార్టీ అంతా 420 పార్టీ ఎక్కడైనా ఉంటుందా? ఈ దేశం మొత్తం మీద, ఈ ప్రపంచం మొత్తం మీద పెద్ద సైకోగాలు అంతా మీ పార్టీలోనే ఉన్నారు, అవినీతి పనులు మొత్తం మీ పార్టీలోనే ఉన్నారు, 420 మొత్తం మీ పార్టీలోనే ఉన్నారు, దగాకోర్లు మొత్తం మీ పార్టీలోనే ఉన్నారు, హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు అంతా మీ పార్టీలోనే ఉన్నారు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ఈరోజు మతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తులు కూడా మీ పార్టీలోనే ఉన్నారు కదా. దౌర్భాగ్యులు మొత్తం మీ పార్టీలో పెట్టుకుని ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద ఏడుస్తూ వస్తావు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఆవేశపడుతున్నావు అన్స్టాపబుల్ షో గురించి, ఎందుకు కంగారు? అందుకే అప్పుడప్పుడు బడికి పోరా బాబు, బడికి పోతే కాస్త బుర్ర పెరుగుద్ది అంటారు. ఈరోజు నువ్వు బుర్రా బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతుంటావు. ఈరోజు ఎక్కడా లేని ప్రేమ లక్ష్మీపార్వతి గారి మీద నీకు. ఈరోజు నీకు నిజంగా లక్ష్మీపార్వతి గారి మీద అంత ప్రేమ ఉంటే, అంత అభిమానం ఉంటే, నువ్వు అంత ఆదరిస్తే ఆవిడ్ని రేపు రానున్న 2024 ఎన్నికల్లో గుడివాడ టికెట్ ఆవిడ కేటాయించు. నువ్వు పక్కన కూర్చొని నువ్వు ఎంతగానో అభిమానించే లక్ష్మీపార్వతి గారికి గుడివాడ టికెట్ కేటాయించమని చెప్పి మీ నాయకుడికి. ఈరోజు ఎన్టీ రామారావు గారు రుణం తీర్చుకోవాలి, నేను కేవలం ఎన్టీ రామారావు గారి భక్తునని మాట్లాడుతున్నావు కదా. ఈరోజు నువ్వు ఎన్టీ రామారావు గారు రుణం తీర్చుకోవాలన్నా సరే, నువ్వు ఎన్టీ రామారావు గారి భక్తుడుగా ఆ పేరు అది నిజమని రుజువు అవ్వాలన్నా సరే, నువ్వు గుడివాడలో నువ్వు పోటీ చేయకుండా నువ్వు అభిమానించే లక్ష్మీ పార్వతి గారిని గుడివాడ నుండి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించవయ్యా. ఈరోజు సిగ్గు లేకుండా సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం కదా అని, నీకంటే ఎక్కువగా మాట్లాడగలం, నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలం. ఈరోజు అధికారం ఉంది కదా అని తెగ వెర్ర వీగుతున్నావు, అదే అధికారం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, కనీసం నోరెత్తి మాట్లాడలేవు అది నీ బ్రతుకు. ఈరోజు అధికారం ఉంది, మీ నాయకుడు ముఖ్యమంత్రి, నీ వెనక పోలీస్ బలగ ఉంది, కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లిపోద్ది అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకున్నాను. ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవుడు నోరిచ్చాడు కదా, ఇష్టానుసారంగా పేలిపోతున్నావు, మంచిది కాదు నాని. రాజకీయం రాజకీయ లెక్క చేయి, కొన్ని విలువలతో చేయి. ఎందుకు మరి చిల్లరగా లెక్క చేస్తావు? ఎందుకు చిల్లరగా లెక్క ప్రవర్తిస్తున్నావు?
మనిషివే కదా, మృగానివి కాదు కదా. నీకంటే ఈరోజు కుక్కనే, ఆ కుక్కతో నేను పోల్చేదానికి మాకు సిగ్గుగా ఉంది. ఆ కుక్క కూడా ఫీల్ అవుతుంది, కొడాలని నన్నుతో పోలుస్తున్నారా అని. కాబట్టి నువ్వేం కంగారు పడమాకు, నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి, నీ ముఖ్యమంత్రికి కూడా చెప్పు, 14 రేపొద్దున అన్స్టాపబుల్ షో వస్తుంది. అందరూ కూడా తనివి తీరా టీవీల ముందు కూర్చొని చూసుకోండి, ఒకటికి 10 సార్లు చూసుకోండి, మీకు కావాల్సిన ప్రతి సమాధానం అందులో దొరుకుతుంది.